हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मन मोबाइल ने एपड़ना सर चार्जिंग लो पेटना सर ले साइड को पेटना सर मन मोबाइल ने मन फ्रेंड्स यानी मन इंट्लो वाले यानी एवरो सर मन मोबाइल ओक पासवर्ड ने ओपन चेयडानिकि ट्राई चेस्तू उंटारन्नमाट। सो तर्वात मनकि डाउट वस्तुंदि, काकपोते मन मोबाइल ने एवरु टच चेशारु एवरु पासवर्ड ओपन चेयडानिकि ट्राई चेशारु अनि चेप्पेसि तेलुसुकोवडानिकि मन मोबाइल लो एटुवंटि ऑप्शन अयिते लेदन्नमाट। सो मीरु कूडा आ विधंगा तेलुसुकोलेकपोतारु। सो ई रोजु नेनु मीकु ओक चिन्न ट्रिक चेप्तानु फ्रेंड्स। ई ट्रिक वल्ल एंटंटे मी मोबाइल ने एक्कडैना मीरु साइड पेट्टिनप्पुडु लेदा चार्जिंग पेट्टिनप्पुडु मी मोबाइल ने अयिते एवरु अनलॉक చేయడానికి ట్రై చేశారో లేకపోతే మీ మొబైల్ ని ఎవరైతే టచ్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఫోటో అయితే మీ మొబైల్ క్యాప్చర్ చేయడం జరుగుతుందన్నమాట। సో తర్వాత మీ మొబైల్ ని ఎవరు టచ్ చేశారు, ఎవరు పాస్వర్డ్ ఓపెన్ చేశారని టైప్ చేశారు అని చెప్పేసి మీరు అక్కడ ఫోటోని బట్టి మీరు తెలుసుకోవచ్చు అన్నమాట। సో ఇదంతా ఎలా వర్క్ అవుతుంది, ఎలా సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను। సో దీని కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది। ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా। అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారు అనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ సింపుల్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తూ వెళ్ళండి। తర్వాత ఈ అప్లికేషన్ ఏమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే వాటికి పర్మిషన్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఓకే అని వస్తుంది, ఓకే పైన ప్రెస్ చేయండి। తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుందన్నమాట, ఇక్కడ మీరు చూసినట్లయితే యాక్టివేట్ దిస్ డివైజ్ అని ఉంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఈ బటన్ ఈ విధంగా ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్ ఇదా బ్యాక్ అయితే వచ్చారనమాట। సో ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ లో మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఇందులో మీరు ఏం సెట్టింగ్స్ చేయకండి, సింపుల్ గా అప్లికేషన్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ మీరు పైన చూసినట్లయితే ఫోటో లాగ్ అని కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఫోటోస్ లేవు। ఇప్పుడు నా మొబైల్ ను ఒకసారి నేను లాక్ చేసి అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. రాంగ్ పాస్వర్డ్ అయితే అక్కడ ఎంటర్ చేస్తాను, నా ఫోటో క్లిక్ చేస్తుందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అప్లికేషన్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసాను, మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్ ని ఇక్కడ లాక్ అయితే చేసేసాను। చేసిన తర్వాత ఇప్పుడు నా మొబైల్ ని అన్లాక్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను కరెక్ట్ పాస్వర్డ్ కాకుండా ఒక రాంగ్ పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేస్తాను, ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫోటో అయితే క్యాప్చర్ చేసుకుంటుంది। చూడొచ్చు మళ్ళీ రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, మళ్ళీ రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, ఒక 3-4 times అయితే నేను ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి చూద్దాం అక్కడ మన ఫోటోస్ క్యాప్చర్ చేసిందా లేదా అని చెప్పేసి। ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను, ఇప్పుడు సింపుల్ ఫోటో లాగా ఉంది కదా, ఇందులో నేను వచ్చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు పైన టైం చూసినట్టయితే 11:51 అవుతుంది, జస్ట్ ఇప్పుడే మనకు 11:50 మన ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయడం జరిగిందనమాట। సో మీ మొబైల్ కూడా ఈ విధంగా ఎవరైనా అన్లాక్ చేయడానికి ట్రై చేసినట్టయితే వాళ్ళ ఫోటోస్ ఈ విధంగా క్యాప్చర్ అయితే చేస్తుంది। సో తర్వాత మీ మొబైల్ని ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేశారో మీకు అక్కడ తెలిసిపోతుందన్నమాట। సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి। ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై।